హలో గాయస్, వెల్కమ్ టు కవిత మురళీ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు స్పెషల్ చందవాల చేపల పులుసు. మరి దీని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి, టొమాటోని వేసుకొని వేపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని అందులోకి రుచి కోసం కొబ్బరి పాలు పోసుకోవాలి. ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు పోసుకొని పులుసు అయ్యేలా చేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులోకి జీలకర్రతో పాటు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చందువాల ముక్కలు వేసుకోవాలి. ఈ చందువాలు అనేవి రెండు రకాలు ఉంటాయి. నల్ల చందువాలు, తెల్ల చందువాలు. మనం తెల్ల చందువాలని వాడుతున్నాము. ఈ చందువాల చేపల స్పెషల్ ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మూత పెట్టేసుకొని పులుసు ముక్కలు అంతా ఉడికిపోయాక వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.